తల్లి మనల్ని మోసం చేస్తాయి. మీ నాన్న నీకు అలా కనిపిస్తాడేమో కానీ నా కోసం ఎన్ని భరించాడో తెలుసా? పెళ్ళైన కొత్తల్లో ఏ కాసేపు బయటపో. అట్టగేనమ్మా. జగ్గు ఈ పాలు తీసుకో. మీ నాన్నమ్మకు నాతో సరిగా పడేది కాదు. అలాగని పెద్ద గొడవలేమీ లేవు. ఏదో తెలియని పట్టుదల ఇద్దరికే. నా మాట వినాలని ఆమె, కరెక్ట్ కాదని ఇచ్చినప్పుడు నేనెందుకు వినాలని నేను. పాపం మీ నాన్న ఆమెని ఏమీ అనలేక నన్ను బాధ పెట్టలేక మధ్యలో ఎంత నలిగిపోయారో తెలుసా? మగాళ్ళు అల్పసంతోషులే. వాళ్ళకు పెద్ద పెద్ద కోరికలేముండవు. కష్టపడి ఇంటికి వచ్చిన మనిషిని చిరునవ్వుతో పలకరించి కడుపు కింద అన్నం పెడితే చాలు, తెగ ఆనందపడిపోతారు. బాధించేవాడు భర్త, భరించేది భార్య అని ఎవరు రాశారో నాకు తెలియదు. కానీ నా దృష్టిలో మాత్రం భరించేవాడు భర్త, బాధను పంచుకునేది భార్య. అంటే వాళ్ళు అసలు తప్పులే చేయనట్టు మాట్లాడుతున్నావుగా. భర్త ఒక్కడే గొప్ప అని చెప్పను, కానీ భార్య కూడా గొప్పదే. ఎవరెక్కువ ఎవరు తక్కువ అని తూకాలు వేసుకునే కంటే ఒకరి తప్పును ఒకరు సరిదిద్దుకొని, ఒకరి బాధకు ఇంకొకరి సంతోషాన్ని జత చేస్తూ, ఒకరి ఇబ్బందిని ఇంకొకరు గుర్తిస్తూ ముందుకెళ్తే కాపురాలన్నీ సజావుగా సాగుతాయి.